الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد أني ركالا برسم سلو أني ركالا بغرتلو సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర 16వ భాగంలో మనము ప్రవేశించాము. ఈ భాగంలో మక్కా విజయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మక్కాను జయించటానికి ఏర్పడిన కారణములు ఏమిటి తెలుసుకుందాం. ఇంతకుముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో భాగంగా హుదేబియా ఒప్పందం అని ఒక ప్రసంగం మనం విని ఉన్నాం. ఆ హుదేబియా ఒప్పందంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు మక్కా వాసుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని హుదేబియా ఒప్పందం అంటారు. అందులో కొన్ని నిబంధనలు ఉండేవి. ఒక నిబంధన ఏమిటంటే, మక్కా మదీనా పరిసరాల్లో ఉంటున్న తెగలవారు ఎవరైనా సరే, అటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అయినా సరే వెళ్ళి జత కలవచ్చు, లేదా మక్కా వారితో అయినా సరే వెళ్ళి జత కలవచ్చు. ఏ తెగల వారు అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జత కలుస్తారో, అలాంటి తెగల మీద ఎవరైనా చేయి చేసుకుంటే ఏకంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చేయి చేసుకున్నట్లు అవుతుంది. ఏ తెగవారైతే మక్కా వాసులతో వెళ్ళి జత కలుస్తారో, అలాంటి తెగల మీద ఎవరైనా చేయి చేసుకుంటే ఏకంగా మక్కా వాసుల మీద చేయి చేసుకున్నట్లు అవుతుంది. ఇది ఒక నిబంధన అందులో ఉండేది. ఆ ఒప్పందం జరిగిన తర్వాత బను ఖుజా అనే తెగవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వెళ్ళి జత కలిశారు. బను బకర్ అనే తెగకు చెందిన వారు వెళ్ళి మక్కా వాసులతో జత కలిశారు. ఈ బను ఖుజా, బను బకర్ ఈ రెండు తెగల మధ్య పాత కక్షలు ఉండేవి. అయితే శాంతి ఒప్పందం ఏర్పడింది కదా, కాబట్టి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటానికి ఇప్పుడు వీలు లేదు, ఆస్కారం లేదు. కానీ హిజ్రీ శకం 8వ సంవత్సరం షాబాన్ నెల ఒక రాత్రిపూట మక్కా వారితో జత కలిసిన ఈ బను బకర్ వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జత కలిసిన బను ఖుజా వారి మీద వెళ్ళి ఆకస్మికంగా దాడి చేసేశారు. దాడి చేసి వారి ప్రజలను విచక్షణారహితంగా హతమార్చారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరి చాలామంది పరిగెత్తుకుంటూ మక్కాలోకి వచ్చి పుణ్యక్షేత్రంలో ప్రాణాలు కాపాడుకోవాలని దూరిపోయారు. కానీ బను బకర్ తెగకు చెందిన వారి నాయకుడు, ఈరోజు మీరు పుణ్యక్షేత్రము చూడవద్దు, మీ ప్రభు అల్లా ఎవరనేది కూడా మీరు చూడవద్దు అని వారి ప్రజలను రెచ్చగొట్టేశాడు. అంతగా వారు విర్రవీగిపోయారు. మరి మక్కా వాసులు వారిని ఆపాలి కదా. ఆపటానికి బదులు వారేం చేశారంటే ఆయుధాలు సరఫరా చేశారు. సైనికులను వారికి సైనికులను పంపించి వారికి సహకరించారు. మరి తప్పు చేసే వారిని ఆపటానికి బదులు తెర వెనుక నుంచి వారికి సహాయము చేశారు అంటే తప్పు చేసే వారికి సహకరించడము కూడా తప్పు అవుతుంది కదండి. అలా ఇద్దరు తప్పు చేశారు, నేరం చేశారు. ఇక్కడ అమర్ బిన్ సాలిం అనే ఒక వ్యక్తి ప్రాణాలు చేతిలో పట్టుకుని మదీనాకు వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. అలాగే బుదేల్ బిన్ వర్కా అనే ఒక వ్యక్తి ఏదో ఒక రకంగా ప్రాణాలతో బయటపడిన వారిని అందరినీ తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి ఏ విధంగా రాత్రిపూట వాళ్ళు దాడి చేశారు, ఏ విధంగా కాబతుల్లాలోకి కూడా వచ్చి వారు దూరి హత్యలు చేశారు, ఏ విధంగా మక్కా వాసులు వారికి ఆయుధాలతో మంది బలంతో సహాయపడ్డారు అంతా వివరించేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు నిర్భయంగా ఉండండి అని వారికి ధైర్యం చెబుతూ, మీ మీద ఎవరైతే చేయి చేసుకున్నారో వారి మీద మేము చర్యలు తీసుకుంటాము అని వారికి ధైర్యం చెప్పారు. ఇక్కడ మక్కావాసులకు వెంటనే తప్పు తెలిసి వచ్చింది. అయ్యో, ఎంత పెద్ద తప్పు మేము చేసేసాము, శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించాము, అంతేకాకుండా తప్పు చేసిన వారికి తెర వెనుక నుంచి సహకరించాము, ఈ విషయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్పనిసరిగా మా మీద చర్యలు తీసుకుంటారు. మరి అలాంటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మేము ఎదుర్కోగలమా అంటే మా వద్ద అంత శక్తి లేదు, అయితే మరి ఇప్పుడేం చేద్దాము అని ఒక సమావేశం ఏర్పరిచి చర్చించారు. అందరూ ఏమన్నారంటే,
మక్కవాసుల నాయకుడైన అబూ సుఫియాన్ వెంటనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరుకుని శాంతి ఒప్పందాన్ని పునరుద్ధరించుకుని రావాలి అని పంపించారు. అబూ సుఫియాన్ వారు తొందరగా వెళ్ళి ప్రవక్త వారితో చర్చించి వద్దామని వెళుతూ ఉన్నారు. అటువైపు నుంచి బుదేల్ బిన్ వర్ఖ మదీనా నుండి తిరిగి వస్తూ ఉన్నారు. అబూ సుఫియాన్ వారికి అనుమానం కలిగింది. ఈయన వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారికి జరిగిన విషయం మొత్తం చెప్పి వస్తున్నాడు అని. కాకపోతే ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా మీరు అని అడిగారు. ఆ బుదేల్ బిన్ వర్ఖ ఏమన్నారంటే, నేను సముద్ర తీరం వైపుకి వేరే పని మీద వెళ్ళి వస్తూ ఉన్నాను అని మాట మార్చేసి ఆయన ముందుకు సాగిపోయారు. అబూ సుఫియాన్ వారికి అనుమానం కలిగింది. వెళ్ళి బుదేల్ బిన్ వర్ఖ ఆయన నిలబెట్టిన వంట ఎక్కడ నిలబెట్టారో అక్కడ వెళ్ళి వెతికారు. వెతికి చూస్తే పెంటికలు కనిపించాయి. వాటిని విరిచి చూస్తే లోపల ఖర్జూరపు గింజలు కనిపించాయి. ఆ ఖర్జూరపు గింజలను బట్టి ఈయన మదీనా నుండి వస్తూ ఉన్నాడు అని అర్థం చేసుకున్నారు. హఠాహుటిన మదీనాకు ఆయన కూడా చేరిపోయారు. మదీనాకు చేరి కుమార్తె ఉమ్మె హబీబా రజియల్లా అన్హా వారి ఇంటికి వచ్చారు. ఉమ్మె హబీబా రజియల్లా తాలా అన్హా వారు అబూ సుఫియాన్ వారి కుమార్తె. ఆవిడ ఇస్లాం స్వీకరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆవిడ వివాహము జరిగింది. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణి ఉమ్మె హబీబా రజియల్లాహు తాలా అన్హా వారు ఉమ్మహాతుల్ ముమినీన్లలో ఒకరుగా ఆవిడ ఉన్నారు. అంటే విశ్వాసులందరికీ మాతృమూర్తులు ఉన్నారు కదా, వారిలో ఒకరు ఆవిడ. అబూ సుఫియాన్ వారు కుమార్తె ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకునింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సేద తీరే పరుపు ఉంటే దాని మీద కూర్చోవటానికి అబూ సుఫియాన్ వారు వెళుతూ ఉంటే ఉమ్మె హబీబా రజియల్లాహు అన్హా వారు వెంటనే ఆ పరుపుని చుట్టేశారు. అబూ సుఫియాన్ వారికి ఆశ్చర్యం కలిగింది. ఏమిటమ్మా నేను కూర్చోవటానికి వెళుతూ ఉంటే చుట్టేస్తున్నావు ఏమిటి అంటే, నేను కూర్చోవటానికి ఆ పరుపు తగినది కాదా, లేదంటే ఆ పరుపు మీద కూర్చోవటానికి నాకు అర్హత లేదా అని అడిగారు. ఉమ్మె హబీబా రజియల్లాహు తాలా అన్హా వారు చెప్పిన సమాధానానికి అర్థం చూడండి. ఇది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సేద తీరే పవిత్రమైన పరుపు. అలాంటి పరుపు మీద అవిశ్వాసి అయిన మీరు కూర్చోవటానికి మీకు అర్హత లేదు అని చెప్పేశారు. అల్లాహు అక్బర్, ఎలాంటి విశ్వాసం చూడండి మిత్రులారా. సరే, ఆ తర్వాత అబూ సుఫియాన్ వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్న చోటికి వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో క్షమించమని కోరి, శాంతి ఒప్పందం ఉంది కదా, ఆ శాంతి ఒప్పందాన్ని మనము పునరుద్ధరించుకుందాము అని కోరితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్క మాట కూడా ఆయనకు సమాధానం ఇవ్వలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆగ్రహంతో ఉన్నారనే విషయం ఆయనకు అర్థమైపోయింది. అబూబకర్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్ళారు. అంటే ఆయన ద్వారా ఏమైనా నచ్చ చెబితే ఒప్పుకుంటారేమో అని. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు నా వల్ల కాదు అని చెప్పేశారు. ఉమర్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్ళారు. ఉమర్ రజియల్లాహు అన్హు వారు చాలా కఠినంగా సమాధానం ఇచ్చారు. అలీ రజియల్లాహు తాలా అన్హు వారి వద్దకు వెళ్ళారు. ఆయన కూడా ప్రవక్త నిర్ణయమే అంతిమం అని చెప్పేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తె ఫాతిమా రజియల్లాహు తాలా అన్హా వారి వద్దకు వెళ్ళారు. ఆవిడ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నిర్ణయమే అంతిమమైన నిర్ణయం అని చెప్పేశారు. ఇక చేసేది ఏమీ లేక మస్జిద్ నబవిలో నిలబడి ఆయనకు ఆయనే స్వతహాగా, నేను శాంతి ఒప్పందాన్ని పునరుద్ధరించుకుని వెళుతూ ఉన్నాను, దానిని మీరు ఒప్పుకున్నట్టు నేను భావిస్తున్నాను అని ప్రకటించుకుని వెళ్ళిపోయారు. కానీ అక్కడ విశ్వాసులు కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. ఏ ఒక్కరు కూడా ఆయనకు సమాధానం ఇవ్వలేదు. సరే, అబూ సుఫియాన్ వారు మక్కాకు వెళ్ళిపోయారండి. మక్కా ప్రజలు అబూ సుఫియాన్ ఎలాంటి వార్త మోసుకొని వస్తారో చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. అబూ సుఫియాన్ వారు వచ్చి అక్కడ జరిగిందంతా చెప్పేశారు. ప్రవక్త వారు సమాధానం ఇవ్వలేదు. ప్రవక్త వారి శిష్యుల్లో అబూబకర్ కానీ, ఉమర్ కానీ, ఉస్మాన్ కానీ, ఫాతిమా కానీ, రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ ఎవరు కూడా సమాధానం ఇవ్వలేదు. ప్రవక్త నిర్ణయమే అంతిమ నిర్ణయం అని చెప్పేశారు అని వచ్చి చెప్పగా మక్కవాసులకు భయం పట్టుకునింది. అయ్యో, మేము పెద్ద నేరమే చేసేసాము కదా, ఇప్పుడు ప్రవక్త వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏమో అని లోపల వారు భయపడుతూ ఉన్నారు. ఇక చూడండి, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, మక్కా వాసుల మీద చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకొని ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాలని కోరుకున్నారు. ముందుగా ఆయన విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారికి ఆదేశం ఇచ్చారు. ప్రయాణ సామాగ్రి సిద్ధం చేయండి, విషయాన్ని రహస్యంగా ఉంచండి అని చెప్పారు. ఆవిడ ప్రయాణ సామాగ్రి సిద్ధం చేస్తూ ఉంటే వారి తండ్రి అబూబకర్ రజియల్లాహు అన్హు వారు వచ్చి చూసుకొని, ఏమిటమ్మా ఎక్కడైనా ప్రయాణం జరుగుతూ ఉందా ఏమిటి అని అడిగారు. ఆయిషా రజియల్లాహు అన్హా వారు నాకు తెలియదు అని చెప్పేశారు.
ప్రవక్త వారు చెప్పినట్లుగానే విషయాన్ని రహస్యంగా ఉంచారు. సొంత తండ్రికి కూడా ఆవిడ ఏమీ కానీ చెప్పలేదు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా సుబ్హానహు వతాలాతో దువా చేశారు, ఓ అల్లా ఈ విషయాన్ని నేను రహస్యంగా ఉంచాలనుకుంటున్నాను, ఎవరైనా ఈ విషయాన్ని మక్కవాసులకు చెరవేర్చే ప్రయత్నము చేస్తే అలాంటి వారిని నువ్వు పట్టుకోవో అల్లా అని ప్రార్థన చేశారు. అల్లా సుబ్హానహు వతాలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రార్థనను ఆమోదించాడు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రకటన జారీ చేశారు. మదీనా పరిసరాలలో నివసిస్తున్న విశ్వాసులందరూ కూడా వచ్చి మదీనాలో హాజరవ్వండి అన్నారు. మదీనాలు అందరూ వచ్చి హాజరవుతూ ఉన్నారు. ప్రజలకు అనుమానం కలగకుండా ఉండటానికి మరింత జాగ్రత్తలు తీసుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ ఖతాదా రజియల్లాహు అన్హు వారితో పాటు కొంతమందిని బతన్ ఇజమ్ అనే ఒక ప్రదేశం వైపుకి పంపించారు. అంటే చూసేవారు ఏమనుకోవాలి, బతన్ ఇజమ్ వైపుకి ఒక సైన్యం వెళ్ళింది, ఇక ఆ తర్వాత ప్రవక్త వారు సైనికులను తీసుకుని వెళితే వా ముందు ఒక సైన్యం వెళ్ళి ఉంది కదా, ఆ సైనికులకు సహాయపడటానికి వెళుతూ ఉన్నారు అని అందరూ అనుకుంటారన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు ఇలాంటి ఎత్తుగడ వేశారు. సరే ఇక ఆ తర్వాత ఏమైందంటే సహాబాలందరూ విశ్వాసులందరూ పురోగయ్యారు. ఇంచుమించు 10,000 మంది సైనికులు సిద్ధమయ్యారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారందరినీ తీసుకొని మక్కా వైపు బయలుదేరాలి అని చెప్పగా అక్కడ ఉన్న ప్రవక్త వారి శిష్యుల్లో హాతిబ్ బిన్ అబీ బల్తా అనే ఒక శిష్యులు ఏం చేశారంటే ఒక ఉత్తరము రాసి మక్కా వాసులకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా మీద దాడి చేయడానికి వస్తున్నారని అందులో రాసి ఆ ఉత్తరము ఒక మహిళ చేతికి ఇచ్చి ఆవిడకు కొంచెము సొమ్ము కూడా చెల్లించి మక్కా వాసులకు చెరవేర్చమని పంపించారు. ఆవిడ వెళ్తూ ఉన్నారు. అల్లా సుబ్హానహు వతాలా దూతలకు పంపించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసేసాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే అలీ రజియల్లాహు తాలా అన్హు వారిని పిలిచి కొంతమందిని మీరు వెంట పెట్టుకొని వెంటనే గుర్రాల మీద వేగంగా వెళ్ళండి, రౌదా ఖాహ్ అనే ఒక ప్రదేశం వద్ద మీకు ఒక మహిళ కనిపిస్తారు, ఆ మహిళ వద్ద ఉత్తరం ఉంది అది తీసుకుని రండి అన్నారు. అలీ రజియల్లాహు వారు వెంటనే కొంతమందిని తీసుకొని మెరుపు వేగంతో ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మహిళ కనిపించారు. వెళ్ళి ఆమె ప్రయాణిస్తున్న ఆ ఒంటెను లేదా గుర్రాన్ని బాగా పరిశీలించారు. కానీ ఎక్కడ కూడా ఉత్తరం కనిపించలేదు. అలీ రజియల్లాహు అన్హు వారు ఆ మహిళకు వార్నింగ్ ఇచ్చారు, నీ వద్ద ఉత్తరం ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట సత్యమే అవుతుంది, ఆయన పొరపాటు మాటలు మాట్లాడరు, కాబట్టి నీ వద్ద ఉన్న ఆ ఉత్తరము మర్యాదగా ఇస్తే సరి, లేదంటే కఠినమైన చర్యలు తప్పవు అన్నారు. ఆవిడ భయపడిపోయి జడ వెంట్రుకలలో దాచుకుని ఉన్న ఆ ఉత్తరము తీసి ఇచ్చేశారు. అలీ రజిలాన్ వారు ఆ ఉత్తరము తీసుకొని వచ్చి ప్రవక్త వారి చేతికి అందజేయగా ప్రవక్త వారు తెరిచి చూస్తే అందులో హాతిబ్ బిన్ అబీ బల్తా తరపున ఆ ఉత్తరము మక్కా వాసులకు వెళుతూ ఉంది, ప్రవక్త వారు మక్కా మీద దాడి చేయడానికి వస్తున్నారన్న విషయము అందులో తెలియజేయబడి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే హాతిబ్ బిన్ అబీ బల్తా వారిని పిలిపించి, ఏమిటయ్యా ఇది మీరు చేసిన పని, విషయము రహస్యంగా ఉంచండి అని నేను చెప్పాను కదా, మరి మీరు ఎందుకు వారికి ఈ రహస్యమైన విషయము చెరవేరుస్తున్నారు అని అడిగితే ఉమర్ రజిలను వారు కూడా అక్కడ ఉన్నారు. ఆయన కోపం వచ్చేసింది, ఓ దైవ ప్రవక్త ఇతను కపట విశ్వాసి అయిపోయాడు, మునాఫిక్ అయిపోయాడు, మీరు నాకు అనుమతి ఇవ్వండి, అతని తల నేను నరకేస్తాను అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లేదు ఓ ఉమర్, ఈయన బద్రీ సహాబీ, బద్ర యుద్ధంలో పాల్గొన్న సహాబీ, బద్ర యుద్ధంలో పాల్గొన్న సహాబాలకు చాలా విశిష్టత ఉంది ఇస్లాంలో, అది వేరే సందర్భంలో ఇన్షాల్లా మనం చర్చించుకుందాం. అలాంటి సహాబీ ఈయన, కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో అంటున్నారు, ఈయన బద్రీ సహాబీ, అల్లా సుబ్హానహు వ తాలా ఈయనకు నువ్వు ఏమైనా చేసుకునైనా అని పూర్తిగా అల్లా సుబ్హానహు వ తాలా ఆయనకు అవకాశం ఇచ్చేశాడేమో, అందుకోసమే ఆయన ఇష్టానుసారంగా అన్ని చేస్తూ ఉన్నాడేమో అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతూ ఉంటే అప్పుడు హాతిబ్ బిన్ అబీ బల్తా వారు ఏడుస్తూ, ఓ దైవ ప్రవక్త, లేదండి, నేను ఎలాంటి కపట విశ్వాసానికి పాల్పడలేదు, విశ్వాసులకు ప్రవక్త వారికి ద్రోహం చేయాలనేది నా ఉద్దేశం కాదు, వాస్తవం ఏమిటంటే మక్కాలో నా భార్య బిడ్డలు ఉన్నారండి, ఆ భార్య బిడ్డలకు చూసుకునే వారు ఎవరు అక్కడ లేరండి, వారికి రక్షణ కల్పించేవారు అక్కడ ఎవరు లేరండి, నేను ఇక్కడి నుంచి ఒక ఉత్తరం రాసి పంపిస్తే వారు నా ఈ ఉపకారానికి బదులుగా నా భార్య బిడ్డలకు అక్కడ రక్షణ కల్పిస్తారనే ఉద్దేశంతో మాత్రమే నేను ఉత్తరం రాశాను, అంతే తప్ప వేరే ఏ ఉద్దేశము నా దగ్గర లేదు అని ఆయన వేడుకున్నారు. సరే మొత్తానికి విషయం మక్కా వాసులకు చేరలేదు. అల్లా దయతో ఆ ఉత్తరము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత
రమజాన్ మాసం 10వ తేదీ హిజ్రీ శకం 8వ సంవత్సరం 10,000 మంది సహాబాలను తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా నుండి బయలుదేరారు. వెళ్తూ ఉంటే దారిలో జహ్ఫా అనే ప్రదేశంలో అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రజిలాను వారు కుటుంబ సమేతంగా వలస ప్రయాణం చేసుకొని మదీనాకు వస్తూ ఉన్నారు. ఎదురుపడ్డారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి ప్రవక్త వారు మక్కా వైపుకి వెళుతూ ఉన్నారు అన్న విషయం తెలుసుకుని ఆయన కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జత కలిసిపోయారు. ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు ఉపవాస స్థితిలో ఉన్నారు. మర్రు అస్వాన్ ఖదీద్ లేదా కుదైద్ అనే ప్రదేశానికి చేరినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే ఉపవాసాన్ని విరమించేశారు. అంటే ప్రయాణికుల కొరకు అల్లా సుబ్హాను వ తఆలా అనుమతి ఇచ్చి ఉన్నాడు కదండి. అక్కడ ఉపవాసాల నియమాలు అనే ప్రసంగంలో మనం విని ఉన్నాం. వ్యాధిగ్రస్తుల కొరకు, గర్భిణీల కొరకు మరియు ప్రయాణికుల కొరకు అల్లా సుబ్హాను వ తఆలా ఉపవాసము విరమించడానికి అనుమతి ఇచ్చేశాడు. ఆ ప్రయాణ స్థితిలో వారు ఎన్ని ఉపవాసాలు కోల్పోతారో అవన్నీ రమజాన్ తర్వాత వాళ్ళు ఖజా చేసుకోవాలి అని అల్లా సౌకర్యం కల్పించి ఉన్నాడు కదండి. ఆ ప్రకారంగా ప్రవక్త వారు దారిలోనే ఉపవాసాన్ని విరమించేశారు. ఆ తర్వాత మక్కా సమీపంలో మర్రు జహరాన్ నేడు వాదీ ఫాతిమా అని పిలువబడుతూ ఉన్న ప్రదేశానికి సహాబాలతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేరిపోయారు. చీకటి సమయం, ప్రవక్త వారి వెంట 10,000 మంది సహాబాలు ఉన్నారు. వారందరూ వేరే వేరే ప్రదేశంలో బస చేసి ఉన్నారు. ప్రవక్త వారందరికీ ఆదేశించారు, మీరు ఎక్కడెక్కడ బస చేసి ఉన్నారో అక్కడ అగ్ని కాల్చండి అని చెప్పారు. వారందరూ కూడా మంట కాల్చారు. అగ్ని కాలుస్తూ ఉంటే దూరం నుంచి దీపాల్లాగా అవి కనిపిస్తూ ఉన్నాయి. 10,000 మంది మంట కాల్చారంటే 10,000 దీపాల్లాగా అవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మక్కా పెద్దలు అయిన అబూ సుఫియాన్ మరియు ఆయనతో పాటు కొంతమంది ప్రతిరోజు మక్కా చుట్టూ గస్తీ తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే వారికి లోపల భయం ఉంది కదా, ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అని. ఆ రోజు రాత్రి వాళ్ళు అటువైపు వచ్చి చూస్తే చాలా దీపాలు మండుతూ ఉన్నాయి. అది చూసి వారు భయపడిపోయారు. అయ్యో వచ్చేసారయ్యా, ఎవరో వచ్చేశారు అని. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణిస్తున్న కంచెర గాడిద మీద కూర్చొని అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రజిలాను వారు అటువైపు వచ్చారు. మక్కా పెద్దలు పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు వెళ్ళి ఎవరు ఏంటి విషయం అని అడిగితే ఆయన చెప్పారు, చూడండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెద్ద సైన్యం తీసుకొని వచ్చేశారు, చర్యలు తీసుకుంటున్నారు ఆయన. ఇప్పుడు మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎదురించలేరు. మీ వద్ద అంత శక్తి సామర్థ్యము లేనే లేదు. ప్రవక్త వారిని, ప్రవక్త వారి శిష్యుల్ని మీరు ఎదుర్కోలేరు. మీ వద్ద ఒకటే మార్గం మిగిలింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వెళ్ళి ముందు కలిసి మాట్లాడండి అన్నారు. అబూ సుఫియాన్ వారు వెంటనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనను కూర్చోబెట్టుకొని, ఏమయ్యా ఇప్పటికీ కూడా నీకు అర్థము కాలేదా, సర్వశక్తిమంతుడు అల్లా సుబ్హాను తాలా ఒక్కడే, నేను ఆయన తరపు నుంచి పంపించబడిన నిజమైన ప్రవక్తను, ఇప్పటికీ నీకు అర్థం కాలేదా అని చెప్పారు. అబూ సుఫియాన్ వారు దీర్ఘంగా ఆలోచించారు. ఆలోచించి నేను నమ్ముతున్నాను ఓ దైవ ప్రవక్త అంటూ వెంటనే కలిమా పఠించి ఇస్లాం స్వీకరించేశారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మూడు మాటలు ఆయనకు చెప్పారు. మొదటి మాట ఏమిటంటే, ఎవరైతే అబూ సుఫియాన్ ఇంట్లో తలదాచుకుంటారో వారికి రక్షణ కల్పించబడుతుంది, వారి మీద చేయి చేసుకోము. రెండవ విషయం, ఎవరైతే కాబతుల్లా పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటారో వారి మీద కూడా చేయి చేసుకోము, వారికి రక్షణ కల్పించబడుతుంది. మూడవ విషయం, ఎవరైతే కుటుంబ సమేతంగా వారి ఇంటిలోనే తలుపులు మూసుకొని లోపల నుంచి గడి వేసుకొని కూర్చుంటాడో అలాంటి వారి మీద కూడా మేము చేయి చేసుకోము, వారికి కూడా రక్షణ ఇవ్వబడుతుంది అని మూడు విషయాలు చెప్పేశారు. ఉదయమయ్యింది. ఉదయాన్నే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలందరినీ కూడా ప్రోగుపరిచి, కొంతమంది సహాబాలను మీరు ఫలానా వీధిలో నుంచి మదీనా మక్కాలోకి ప్రవేశించండి అని చెప్పారు. అలాగే మరికొంతమందిని మీరు ఫలానా వీధిలో నుంచి రండి, మీరు ఫలానా వీధిలో నుంచి రండి, మీరు ఫలానా వీధిలో నుంచి మక్కాలోకి ప్రవేశించండి అని వారందరికీ మార్గము నిర్దేశించేశారు. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా కొంతమంది సహాబాలతో మరొక దారి నుండి మక్కాలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు.
అబూ సుఫియాన్ మరియు అబ్బాస్ రజియల్లాహు అన్హుమా వారు వీరిద్దరూ కూడా ఒక గుట్టపైన నిలబడి సహాబాలందరూ కూడా నలువైపుల నుంచి మక్కాలోకి ప్రవేశిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. అబూ సుఫియాన్ పైనుంచి చూస్తున్నారన్న విషయము కింద నుంచి నడుస్తూ ఉన్న కొంతమంది సహాబాలు చూసి అబూ సుఫియాన్ వారికి వినిపడేలాగా ఏమి చెప్తున్నారంటే, అల్ యోము యోముల్ మల్హమా, ఈరోజు మాంసం ముక్కలు ముక్కలైపోయే రోజు అంటూ ఉన్నారు. అంటే ఆ మాట వారు ఎందుకు చెప్తున్నారో ఒకసారి చరిత్రను మనము తిరగేసుకోవాలి. ఒకప్పుడు ప్రారంభంలో ఇస్లాం స్వీకరించిన వారిని మక్కావాసులు మక్కా పెద్దలు ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టారండి. వారిని హేళన చేశారు, వారిని తిట్టారు, వారిని కొట్టారు, వారిని నగర బహిష్కరణ చేశారు, వారి ఆస్తుల్ని జప్తు చేసుకున్నారు, వారి సొమ్ము కాజేశారు. చివరికి వారు బాధలు తాళలేక మక్కా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే దారిలో అడ్డుపడ్డారు. అంతేకాదు ఏదో ఒక రకంగా వారు మక్కా వదిలేసి మదీనాకు వెళ్ళిపోతే అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా అక్కడికి వెళ్ళి యుద్ధాలు చేశారు. ఇంతగా హింసించారే, అదంతా దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఏమంటున్నారంటే, ఈరోజు ప్రతీకారం తీర్చుకోవడానికి మాకు అవకాశం వచ్చింది, ఈరోజు మాంసం ఒక్కొక్కరిది ముక్కలైపోతుంది, అల్ యోము యోముల్ మల్హమా అంటూ ఉన్నారు. కొంతమంది వెళ్ళి ప్రవక్త సలహాసన వారికి చెప్పేశారు, ఓ దేవ ప్రవక్త, కొంతమంది ఈ విధంగా కోపంలో ఉన్నారు, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, మీరేమంటారు అంటే, కరుణామూర్తి అల్లాహు అక్బర్ కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారంటే, అల్ యోము యోముల్ మర్హమా, ఈరోజు కరుణ చూపించే రోజు, ఈరోజు మనము కరుణ చూపిస్తాము అన్నారు. సరే, మొత్తానికి అబూ సుఫియాన్ వారు ఆ విషయాలన్నీ చూసి గుర్రం మీద మెరుపు వేగంతో మక్కాలోకి ప్రవేశించి, ఓ మక్కా ప్రజలారా, అదిగో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యుల్ని తీసుకుని వచ్చేశారు, వారిని ఎదుర్కొనే శక్తి మీకు లేనే లేదు, ఇప్పుడు ఎవరైనా సరే అబూ సుఫియాన్ వారి ఇంటిలో వెళ్ళి తలదాచుకుంటే వారికి రక్షణ ఇవ్వబడుతుంది అంటూ ఉన్నారు. అంతలోనే కొంతమంది, అయ్యా ఎంతమంది అని నీ ఇంట్లో తలదాచుకుంటారు అంటూ ఉంటే మళ్ళీ ఆయన అన్నారు, ఎవరైతే కాబతుల్లా పుణ్యక్షేత్రంలో వెళ్ళి తలదాచుకుంటారో వారికి రక్షణ ఇవ్వబడుతుంది, ఎవరైతే వారి ఇంటిలోనే తలుపులు మూసుకుని గడి వేసుకుని లోపల ఉండిపోతారో వారికి కూడా రక్షణ ఇవ్వబడుతుంది అని చెప్పగా ప్రజలందరూ ఏం చేశారంటే, కొంతమంది అబూ సుఫియాన్ వారి ఇంటికి వెళ్ళి తలదాచుకున్నారు, కొందరు కాబతుల్లా పుణ్యక్షేత్రంలోకి వెళ్ళిపోయారు, మిగతా వారు వారి వారి ఇండ్లల్లోనే తలుపులు మూసుకొని గడి వేసుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలందరూ కూడా వేరే వేరే వీధుల్లో నుంచి నలువైపుల నుంచి మక్కాలోకి ప్రవేశించారు. ఏ ఒక్కరు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్ని కానీ అడ్డుపడటానికి ప్రయత్నం చేయలేదు. ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు అన్హు వారు ఒక వీధిలో నుంచి వస్తూ ఉంటే కొంతమంది యువకులు వారికి అడ్డుపడే ప్రయత్నం చేశారట, కానీ వారి పప్పులు ఉడకలేదు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. అది ఒక్క సంఘటన తప్పితే మిగతా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. అందరూ కూడా మక్కాలోకి ప్రవేశించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి మక్కాను వశపరుచుకున్నారు. ఆయన అహంకారం ప్రదర్శించకుండా ఎంతో అణుకువతో ఎంతో నిరాభరణంగా ఆయన మక్కాలోకి ప్రవేశించారు. ముందుగా కాబా పుణ్యక్షేత్రంలోకి ప్రవేశించారు, అక్కడ తవాఫ్ చేశారు, ప్రదక్షిణలు చేశారు, హజ్రే అస్వాద్ని ముద్దు పెట్టుకున్నారు, చుంబించారండి. ఆ తర్వాత ఉస్మాన్ బిన్ తల్హా అనే ఒక వ్యక్తి వద్ద కాబతుల్లా యొక్క తళం చెవులు ఉంటే అవి కూడా తెప్పించారు. తళం చెవులు తెరిపించి లోపలికి వెళ్ళి లోపల మొత్తం శుభ్రం చేసి అక్కడ కూడా నమాజ్ ఆచరించుకొని ఆ తర్వాత బయటికి వచ్చారు. బయట ఉన్న విగ్రహాలన్నింటినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన చేతిలో ఉన్న ధనుస్సుతో అలా సైగ చేసేవారు, లేదంటే కేవలం అలా ముట్టుకుంటే చాలు అవి బోళ్ళ పడిపోయి విరిగిపోయేవి. ఆ విధంగా అక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా తొలగించబడ్డాయి. కాబతుల్లా లోపల కూడా ప్రవక్త వారు వెళ్ళి శుభ్రం చేసేశారు. ఆ తర్వాత కాబతుల్లా తలుపులు తెరిచి పైన నిలబడి ఉన్నారు. చూడండి, ఒక్కసారి గుర్తుంచుకోండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబతుల్లా తలుపులు తెరిచి నిలబడి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయా అని
అటు కాబా పుణ్యక్షేత్రంలో ఉన్నవారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఇండ్లల్లో దాక్కొని ఉన్నవారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త వారు ఏమి ప్రకటిస్తారు అని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఈరోజు ప్రవక్త సలాసలం వారు మక్కాను స్వాధీనపరుచుకొని ఉన్నారు, మక్కాను జయించేశారు. ఒకప్పుడు ఇదే మక్కా నగరంలో నవ ముస్లింలకు ప్రవక్త ముహమ్మద్ సలాసలం వారి కుటుంబీకులకు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బిడ్డలకు, వారి సతీమణులకు, ప్రవక్త సలాసలం వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించారు ఈ మక్కా వాసులు. చివరికి ప్రవక్త ముహమ్మద్ సలాసలం వారిని హతమార్చాలని చూశారే, అలాంటి మక్కా వాసులతో ఈరోజు ప్రవక్త వారు ఎలా ప్రవర్తిస్తారు? ఇండ్లలో ఉన్నవారు ఈరోజు మా పరిస్థితి ఏమవుతుందో, మా భార్య బిడ్డల పరిస్థితి ఏమవుతుందో అని వారు గజగజ వణుకుతూ ఉన్నారు. ప్రవక్త వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త వారు ఏమి ప్రకటిస్తారో ఏమో అని వారు కూడా కంగారు పడుతూ ఉన్నారు. ఆ రోజు ప్రవక్త సలాసలం వారు అందరి ముందర ఒక్కటే మాట పలికారు. ఏంటది? లా తస్రీబ అలైకుముల్ యౌమ్ ఇజ్హబు ఫాంతుముత్ తులఖా. ఈరోజు మీపై ఎలాంటి నింద మోపబోవటం లేదు, మీరంతా ఈరోజు నుండి స్వతంత్రులు పోండి అని చెప్పేశారు. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తలుచుకుంటే మక్కాలో ఉన్న ఒక్కొక్కరి మీద చర్యలు తీసుకోగలరు, ప్రతీకారం తీర్చుకోగలరు, అందరినీ శిక్షించగలరు, కానీ కారుణ్యమూర్తి కదండి ఆయన. కాబట్టి ముందు వారు పడిన బాధలు అన్నీ కూడా మరిచిపోయి వారందరినీ క్షమించేస్తూ, మిమ్మల్ని అందరినీ స్వతంత్రులుగా నేను వదిలేస్తున్నాను, మీ మీద నేను ఎలాంటి నింద మోపట్లేదు, పోండి మీరందరూ స్వతంత్రులు అని ప్రవక్త అసలం వారు వారందరికీ క్షమాభిక్ష పెట్టేశారు. అల్లాహు అక్బర్. అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి నేడు రకరకాల మాటలు మాట్లాడతారు. అలాంటి మాటలు మాట్లాడే వారితో నేను ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను, ప్రవక్త సలాసలం వారి జీవిత చరిత్ర చదవండి మిత్రులారా, వాస్తవాలు తెలుసుకోండి, ఎంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రవక్త ముహమ్మద్ సలాసలం వారిది అర్థమవుతుంది. సరే, ప్రవక్త సలాసలం వారు అక్కడ ఉంటున్నారు. జాల్ హక్కు వజహకల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూకా. ఖురాన్ గ్రంథం 17వ అధ్యాయం 81వ వాక్యం. దాని అర్థం ఏమిటంటే సత్యం వచ్చేసింది, అసత్యం తొలగిపోయింది, అసత్యం నశించక మానదు అని చెప్పారు. ఇక్కడ సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి అది తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మాట విని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ తొలగించేశారంటే విగ్రహాల ఆరాధన ముందు నుంచి ఉంది, తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి ఏదో కొత్త విషయము ప్రచారం చేశారు అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కాబతుల్లాను ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇద్దరు తండ్రి కుమారులు ప్రవక్తలు నిర్మించారు. వారిద్దరూ కాబతుల్లా నిర్మించినప్పుడు అక్కడ కేవలం అల్లా ఆరాధన మాత్రమే వారు చేశారు. వారి తర్వాత కూడా వేల సంవత్సరాల వరకు అక్కడ కేవలం అల్లా ఆరాధన మాత్రమే జరిగింది. ఆ తర్వాత వేల సంవత్సరాలు గడిచిపోయాక అమర్ బిన్ లుహై అనే ఒక వ్యక్తి మక్కలో పుట్టినవాడు వేరే ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న కల్పిత ఆచారాలను చూసి నచ్చి అతను అక్కడి నుంచి ముందుగా ఒక విగ్రహం పట్టుకొని వచ్చి మక్కాలు ప్రతిష్ఠించాడు. అంటే కల్పితం ఇక్కడ జరిగింది కొన్ని వేల సంవత్సరాల తర్వాత. కాబతుల్లాను నిర్మించిన వారు ఏక దైవ ఆరాధన చేసే దైవభీతి పరులు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు. వారి బిడ్డలు, బిడ్డల బిడ్డలు కూడా చాలా సంవత్సరాల వరకు అక్కడ కేవలం అల్లా ఆరాధన మాత్రమే చేశారు. విగ్రహాల ఆరాధన కానీ, ప్రతిమల ఆరాధన కానీ, కల్పిత ఆచారాలు కానీ అక్కడ ఉండేవి కావు, కేవలం అల్లా ఆరాధన మాత్రమే ఉండేది. ఈ అమర్ బిన్ లుహై అనే వ్యక్తి ద్వారా మొదటిసారి అక్కడ కల్పిత ఆచారము వచ్చింది. ఆ తర్వాత ఒకరిని చూసి ఒకరు, అతను తీసుకుని వస్తే మేము తీసుకుని రాలేమా, ఆ వంశీయులు తీసుకుని వస్తే మేము తీసుకుని రాలేమా, ఆ కుటుంబీలు తీసుకుని వస్తే మేము తీసుకుని రాలేమా అని ప్రతి కుటుంబీకుడు, ప్రతి వంశీయుడు వెళ్ళి వేరే వేరే ప్రాంతాల నుంచి ఒక్కొక్క విగ్రహము తీసుకుని వచ్చి అక్కడ ప్రతిష్ఠించేశాడు. వంశాల వారి ప్రభువులు, కుటుంబీకుల ప్రభువులు, ఇప్పుడు కూడా అంటూ ఉంటారు కదా, కుటుంబ దేవత, వంశ దేవత, నగర దేవత, ఫలా దేవత అని.
ఆ విధంగా ఇదంతా అటు ఇటు నుంచి తీసుకుని వచ్చిన కల్పిత ఆచారం. ఈ కల్పిత ఆచారాలన్నీ వచ్చి ఇక్కడ ప్రోగ్ అయిపోయిన తర్వాత అల్లా సుబ్హాను వ తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ అనే ఒక సత్యం ఇచ్చి పంపించాడు. ఆ సత్యాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకుని వచ్చి, చూడండి ఈ కాబతుల్లా నిర్మించబడినప్పుడు సత్యం ఏమిటంటే ఒక అల్లా ఆరాధన మాత్రమే జరిగేది, ఇప్పుడు కూడా ఆ సత్యాన్ని నేను పునరుద్ధరిస్తూ ఉన్నాను, ఒక అల్లా ఆరాధన మాత్రమే చేయాలి అని అక్కడ ఉన్న కల్పిత ఆచారము అసత్యము ఆ విగ్రహాల పటాల ఆరాధన మొత్తం ప్రవక్త వారు తొలగించేశారు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎవరైతే కాబతుల్లాను నిర్మించారో అప్పుడు ఏ స్థితిలో కాబతుల్లా ఉండిందో అదే స్థితిలోకి మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబాను తీసుకొని వచ్చారు. ఇది అసలైన విషయం. ఈ విషయాన్ని గమనించాలి. కల్పిత ఆచారం అక్కడ ఉండేది, దానిని ప్రవక్త వారు తొలగించి వాస్తవం వైపుకి కాబతుల్లాను తీసుకుని వచ్చారు. మిత్రులారా, ప్రవక్త వారు చేసింది కాబతుల్లాను నిర్మించిన ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సత్యమైన విషయాన్ని ఆయన పునరుద్ధరించారు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ తర్వాత మక్కాలో ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉండి ఆ తర్వాత ఇంకా ఏమేమి చేశారన్న విషయం ఇన్షాల్లా వచ్చే ప్రసంగాల్లో మనం తెలుసుకుందాం. నేను అల్లా సుబ్హాను తాలాతో దువా చేస్తూ ఉన్నాను. అల్లా సుబ్హాను తాలా మనందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను తెలుసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకునే భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు.